మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు అందరూ ఉచితంగా చదువుకుంటున్నారు? అంటే జిల్లాలో నేతలతో మళ్ళీ మీరు మీటింగ్ అవుతారా రానున్న రోజుల్లో? ఇప్పుడు నల్గొండ వాళ్ళతో మాత్రమే అవ్వడం జరిగింది. ముఖ్య అజెండా రాజన్న రాజ్యం తేవాలి అని నాకు కోరిక ఉంది. అది ఏ విధంగా తేవాలి, ఎట్లా అప్రోచ్వాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. వారానికి రెండో లేకపోతే వారానికి కనీసం ఒకటో. అంటే నెక్స్ట్ మీటింగ్, మీరు నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు షెడ్యూల్ ఏమన్నా అడిగిందా? ఏ జిల్లా నెక్స్ట్? చాలా కాలం తర్వాత వైఎస్ఆర్ అన్న సప్లై చేయాలి. నల్గొండ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. రాజన్న రాజ్యం తప్పకుండా తేవాల్సిన అవసరం ఉంది అంటున్నారు, అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో చాలా పాజిటివ్ గా జరిగింది. అయిపోయింది కదా ఎలక్షన్ ఎప్పుడమ్మా? మేడం మేడం ఇంగ్లీష్ మేడం. రాజన్న రాజ్యం నాకు తేవాలని తెలంగాణలో కోరిక ఉంది. లేదని మీకు చెప్పాడా? మీరెందుకు అనుకుంటున్నారు లేదని? జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడ పుట్టిన అన్న.
వయసులో నాకంటే పెద్దవాడు ఆయన ఆశీస్సులు ఉన్నాయని నేను నమ్ముతున్నా అంటే తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేరా మేడం ఇప్పుడు ప్రెజెంట్ గా మీరు చెప్పండి మీరు కదా అంటే మీరు లేదు నేను చెప్పను మీరు చెప్పండి మీకు ఇవాల నల్గొండ ఫీడ్‌బ్యాక్ లో ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది ఫీడ్‌బ్యాక్ పాజిటివ్ గా వచ్చిందా మా ఇంట్లో మాట్లాడారు మేడం మేడం ఇలా సంగతి రాండి మేడం